దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగునట్లు ప్రియమైన వీరులారా, మరి పోయిన వారంలో చెప్పుకున్నట్టుగా మనము ఒక కొత్త అంశం గురించి మనం నేర్చుకుంటున్నాం. అదేమనగా మరి విశ్వాస భ్రష్టత్వము. ప్రత్యేకించి ఈ దినాలలో, ఈ దినాలే కాదండి, ఆది నుంచి కూడా దేవుని ప్రజల్లో విశ్వాస భ్రష్టత్వం అనేది సంభవిస్తూ ఉంది. అలాగే ఎంత దినాల్లో మరి ఎక్కువగా విశ్వాస భ్రష్టత్వము వ్యక్తిలోనో సంఘములో కూడా సంభవిస్తూ ఉంది. కాబట్టి ఈ విశ్వాస భ్రష్టత్వం అనేది ఏ రీతిగా మరి విశ్వాసంలోనూ మరి సంఘములోనూ సేవకుల్లోనూ ప్రవేశించిందో, అలాగే ఎలా ప్రవేశిస్తాదో, అలాగే ఎంత దినాల్లో ఏ రకముగా విశ్వాస భ్రష్టత్వము మరి కలుగుతుందో ఆ విషయాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. ఇవి ధ్యానిస్తున్నప్పుడు మనలో కూడా అలాంటి పరిస్థితి ఉందా, మన మధ్యలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి యొక్క కార్యాల గురించి కూడా మనకి ఎంతగానో మనకి అర్థము అవుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగానో ప్రేమ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినటానికి మనం మనము సిద్ధపాటు చేసుకుందాం. మొట్టమొదటగా విశ్వాస భ్రష్టత్వం అంటే ఏమిటో దాని యొక్క అర్థము మనము గ్రహించాలి. ప్రేమ ద్వారా అసలు విశ్వాస భ్రష్టత్వం అంటే ఏంటిది అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ముఖ్యంగా దాని యొక్క అర్థము ఇంగ్లీష్లో అపోస్టసీ అన్నటువంటి పదము వ్రాయబడి ఉంది. అంటే ప్రియ మరి విశ్వాసము భ్రష్టత్వము, అంటే విశ్వాసమును విడిచిపెట్టడము. దాని అర్థము ప్రియమైన పిల్లారా, విశ్వాసము విడిచిపెట్టడము, లేకుంటే ప్రియమార పడిపోవటము. విశ్వాస భ్రష్టత్వం అంటే ప్రియమైన పిల్లారా మరి విశ్వాసం నుంచి పడిపోవటము, లేక విడిచిపెట్టబడటము, లేక సత్యమునకు దూరం అవటము. అర్థమైందా? రాసేవాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. విశ్వాస భ్రష్టత్వం అంటే ప్రియులారా ఆత్మీయ స్థితి నుంచి, లేదా సత్యం నుంచి ఏం కావడం, పడిపోవటము, లేకుంటే విడిచిపెట్టడము, సత్యాన్ని విడిచిపెట్టడము, లేక సత్యం నుంచి దూరము అయిపోవటం అని దాని యొక్క అర్థము ప్రేమ ద్వారా. అలాగే మరొక అర్థము కూడా మనము చేసుకోవచ్చు. అదేమిటంటే ప్రేమ ద్వారా సృష్టికర్త అయినటువంటి ఒకే ఒక సత్య దేవుడు అయినటువంటి ప్రభువును, లేక పరిశుద్ధ లేఖనాలు ఏవైతే ఇవ్వబడిందో దాని నుంచి దూరం అవటము. అర్థమైన విశ్వాస భ్రష్టత్వం అంటే ప్రియం ద్వారా సత్య దేవుడు అయినటువంటి, లేదా అద్వితీయ సత్య దేవుడిని కానీ ఆయన యొక్క వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయటం, గ్రంథం నుంచి ఏం చేయటం, దూరం అవటం, లేదా విడిచిపెట్టడం, దానికి కూడా విశ్వాస భ్రష్టత్వం అంటారు ప్రియమైన పిల్లారా. అలాగే మరొక కొన్ని మీకు అర్థం అవటం కొరకు ఈ డెఫినేషన్స్ అనేటివి మీకు చెప్పబడుతుంది. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మరి ఏ రకంగా విశ్వాసులను, అంటే పరిశుద్ధులను, పరిశుద్ధ సంఘాన్ని, సంఘము మరి ఏ రీతిగా దేవుడి నుంచి తొలగిపోతుందో, ఏ రకంగా దేవుడి నుంచి మరి ప్రజలు తొలగిపోతారో లేదా పడిపోతారో, దేవునికి దూరం అవుతారో, ఏ రకంగా అపవాది అనేక రకాలుగా మరి దేవుని ప్రజలను దూరం చేసడానికి అవకాశం ఉంటుందో ఆ విషయాన్ని మనం తర్వాత ధ్యానించబోతున్నాం ప్రియం ద్వారా. కాబట్టి ఈ విషయం సత్యము అనగా ముఖ్యంగా విశ్వాస భ్రష్టత్వం అనగా
ఏంటంటే మరి పడిపోవటము లేకుంటే విడిచిపెట్టడము లేదా దేవునికి దూరం అవటం అంటే దేవుణ్ణి ఆత్మీయస్థితిలో పడిపోవటము లేక విడిచిపెట్టబట్టము విడిచిపెట్టడము లేకుంటే సత్యానికి దూరం అవటము. రెండోది ప్రియం ద్వారా సత్య అద్వితీయ సత్య దేవుడు అయినటువంటి దేవుణ్ణి తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయడం విడిచిపెట్టడానికి కూడా విశ్వాస భ్రష్టత్వం అంటారు. తర్వాత మూడవదిగా ప్రియమైన బిల్లారా దేవుణ్ణి క్రీస్తు శరీరమైనటువంటి దేవుని సంఘమును లేక విశ్వాస క్రైస్తవ విశ్వాసాన్ని పునాది సిద్ధాంతం నుంచి తొలగిపోవటము లేకుంటే అసలు శిష్యులైనటువంటి సంఘ ఉపదేశాన్ని విడిచిపెట్టడము క్రైస్తవ సంఘ ఉపదేశాన్ని విడిచిపెట్టడము అర్థమైన ఏ ఉపదేశం అయితే సంఘానికి ఇవ్వబడిందో ఆ ఉపదేశం నుంచి తొలగిపోవటం లేదా విడిచిపెట్టడం కూడా ప్రియమైన బిల్లారా మరి విశ్వాస భ్రష్టత్వము అని ప్రియం ద్వారా మనం గ్రహించాలి. ప్రియం ద్వారా తర్వాత మరొక మరి అర్థము మరి యొక్క సెంటెన్స్ మనసు ఏమంటారు మరి యొక్క అర్థము కూడా ఇంకొకటి కూడా ఉంది ప్రియం ద్వారా ఏంటంటే సత్యానికి ఉపదేశ సత్యానికి వాక్య సత్యానికి ఏం కావడం దూరం వెళ్ళిపోవటము అంటే దాని అర్థం ప్రియమారా ఏ ఉపదేశం అయితే మనకి ఇవ్వబడిందో అందులో నిలబడకుండా వెనుకకు ఏం కావడం జారిపోవటాన్ని ప్రియమారా ఏమంటారు ప్రియమారా దాన్ని ప్రియమని బిల్లారా విశ్వాస భ్రష్టత్వము అంటారు. రాసుకున్నారా ఎవరికైనా రాసుకోవడం రాయలేకపోతే చెప్పండి ఒకవేళ శ్లోక్ ఎందుకంటే ఇది మీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి పరమ దీని అర్థం ఎందుకంటే ఈ విశ్వాస భ్రష్టత్వం అనేది మనలో అనేక సార్లు సంభవిస్తూ ఉంటుంది కానీ మనం గ్రహించము. దీని ద్వారా ప్రియం ద్వారా మరి కొన్ని అనేక విషయాల్లో ప్రియం ద్వారా ప్రభు నుంచి సత్య వాక్యం నుంచి ఏమవుతాం వెనుకంజ వేస్తూ ఉంటాం అలా చాలా మంది రకరకాలుగా ఏమవుతారు తప్పిపోతూ ఉంటారు ప్రియం ద్వారా. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. మరి చివరిగా మనం తెలుసుకునే విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా దేవునితో ఉన్న సంబంధాన్ని తెగగొట్టుకోవటము దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని ఏం చేయడం ఏమన్నా తెగగొట్టుకోవటం అర్థమైందండి అంటే దేవునికి మనకున్న సంబంధము రోజు రోజుకి ఏం కావాలి బలపడాలి. ఒకప్పుడు మనం అందరము దేవునికి దూరస్తులమై ఉన్నాము కదండి ఒకప్పుడు మనం అందరం కూడా దేవునికి ఏమై ఉన్నాము దూరస్తులుగా ఉన్నాము. అలాంటి మనల్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా ఆ సిలువ మరణము ద్వారా మనందరం ఏం చేశాడు తండ్రితో ఏకము చేశాడు. అలా ఏకం చేయిన మానవుడు ఏకం చెప్పిన మానవుడు ఏం కావాలి రోజు రోజుకి దేవునితో ఏం కావాలి దగ్గిరవ్వాలి దైవ స్వభావంలోనికి మనం ఏం మార్చబడాలి. ఆ విషయంలో ఒకవేళ నీవు వెనుకంజ వేస్తే దేవునికి నీకు ఉన్న సంబంధము తెగిపోయినట్లయితే నీవు కూడా ఎవరు అంటే విశ్వాస భ్రష్టుడవే. ఇవి బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే విశ్వాస జీవితం ఒకప్పుడు మనందరము దేవునికి దూరం ఉన్నాం కల్వారి సిలువ రక్తము ద్వారా మనందరం ఏం చేసిన ఒక్కటయ్యా ఈ సంబంధం అనేది ఇక జీవించినంత కాలము కూడా ఈ భూలోకంలో మనం బ్రతికినంత కాలము కూడా ఈ యొక్క సంబంధము దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని బలపరుచుకుంటూ వెళ్ళాలి. అర్థమైందండి ఒకవేళ ఆ సంబంధము నువ్వు తెగగొట్టుకుంటున్నట్లయితే నీకు దేవునికి ఉన్న సంబంధము మరి తరిగిపోయినట్లయితే నువ్వు కూడా ఏమైనట్టు విశ్వాస భ్రష్టుడు అయినట్టు. అర్థమవుతుందండి ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రియమైన పిల్లారా విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఏ విశ్వాసం అయితే మనకు ఇవ్వబడింది అంటే ఏ వచనము ఏ ఉపదేశము ద్వారా నువ్వేమయ్యావు
మరి విశ్వసించావు, ఏ ఉపదేశము ద్వారా నువ్వు మారుమనసు పొందావు, ఏ ఉపదేశము ద్వారా నువ్వు బ్యాప్తిజం చేసుకున్నావు, ఏ ఉపదేశము ద్వారా నువ్వే సమర్పణ ప్రభుకు సమర్పణ చేసుకున్నావు, ఏ ఉపదేశము చేత నీవు దేవుని దగ్గరే చేస్తావు, ప్రియుడ ఒప్పందం చేసుకున్నావు, మరి ఆ యొక్క ఉపదేశము దినదినము నీకు దైవజనుల ద్వారా అపోస్తులు ప్రవక్తలు బోధకులు సువార్తికుల ద్వారా ఇవ్వబడుతున్నటువంటి సత్య వాక్యము అనే సత్య ఉపదేశమునకు లోబడి నువ్వు నడుచుకోవలసిన వాడై ఉన్నావు. అలా నడుచుకోకుండా నువ్వు వెనుకని చెప్పేది వేస్తున్నావో నీవు కూడా ఏమైనా తెలుసా, విశ్వాసం భ్రష్టుడైనట్లు అన్న సంగతి బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసం భ్రష్టత్వం అంటే ఈ యొక్క అర్థము మనం తెలుసుకోవాలి.